Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీకి వెళ్ళిన పవన్ ను ఎవరు పట్టించుకోలేదా? పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తిని రేపింది. పవన్ కళ్యాణ్ ఎందుకు ఢిల్లీకి వెళ్లాడనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అయితే ఏపీలో వైసీపీ సర్కార్పై తనదైన శైలి నిరసనను వ్యక్తం చేస్తున్న పవన్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని చెప్పిన విషయం ఒకంత ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాకుండా ఢిల్లీలో పవన్ ల్యాండ్ కాగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అవుతారని, వీలును బట్టి ప్రధాని నరేంద్ర మోదీతోనూ పవన్ భేటీ అవుతారని వార్తలు వినిపించాయి. అదే టెంపోతోనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన పవన్ ఇప్పటిదాకా తాను ఎవరెవరిని కలిశాను అన్న వివరాలపై అసలు మాట మాత్రం కూడా మాట్లాడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఎందుకు వెళ్లాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయినా పవన్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యారా, లేదంటే ఆయన అసలు ఢిల్లీ గడపే తొక్కలేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం పవన్ అసలు ఢిల్లీ గడపే తొక్కలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పేరుకు ఢిల్లీ పర్యటనే అయినా పవన్ ఢిల్లీ అవుట్స్కట్స్లోనే నోయిడాలో మకాం వేశారని, నోయిడా పరిధిలోనే ఓ హోటల్లోనే బస చేశారని తెలుస్తోంది. జనసేన ప్రకటన కూడా పవన్ ఢిల్లీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమేనని, ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు పవన్ అక్కడికి వెళ్లారని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ పర్యటన రాజకీయాలకు ముడిపడి ఉందని ప్రచారం అయితే గట్టిగా సాగింది. అయితే పవన్ హాజరవ్వాల్సిన ప్రైవేటు కార్యక్రమం ఇప్పటికే పూర్తయినా కూడా పవన్ ఇంకా అక్కడే ఎందుకున్నారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఢిల్లీలో పవన్కు ఇప్పటిదాకా అమిత్ షా గానీ, మోదీ గానీ, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ గానీ ఏమీ లభించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి అపాయింట్మెంట్ల కోసమే నోయిడాలో వెయిట్ చేస్తున్న పవన్ ఢిల్లీకి దూరంగానే ఉంటున్నారట. అంతేకాకుండా తాను ఎవరెవరిని కలిశాను అన్న విషయాలు బయటకు పొక్కకుండా ఉండేలా కూడా పవన్ నోయిడాను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.